ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096833833. ఈ వారం అనుకూలంగా ఉంది, కానీ ఎక్కువ సమయాన్ని కొన్ని అనుకోనటువంటి కార్యక్రమాల కోసం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ముఖ్యమైన పనులు కొన్ని వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు కోసం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిన్నటిదాకా ఇది మనది అనుకున్నది ఏదైతే ఉందో అది మనది కాకుండా పోతుందా అనేటువంటి భయం ఏర్పడుతుంది. దాని నుంచి భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తారు. మీ సొమ్ము ఎక్కడికి పోకుండా మీది మీకే తక్కే విధంగా ఎన్ని రకాల సామాజిక పరిస్థితులు ఏవి ఎడుతిరిగినా కానీ మీ ధనం మాత్రం ఒక పైసా నష్టపోకుండా దాన్ని మీరు కాపాడుకోగలుగుతారు. భగవంతుడు కాపాడుతాడు. మీరు చేసినటువంటి దాన ధర్మాలు కానివ్వండి, మంచి పనులు కానివ్వండి, పూజలు పురస్కారాలు హోమాలు యజ్ఞాలు కానివ్వండి, ఇవన్నీ తప్పకుండా ఫలిస్తాయి. కొంతమంది అనుకోవచ్చు మేమేమి ఎగిరేగాది కదూ చేయలేదే మాకు గుర్తున్నంతవరకు అని. మీరు ఈ జన్మలో చేసుండకపోవచ్చు, పూర్వజన్మలో చేసుండొచ్చు, లేకపోతే మీ పెద్దవాళ్ళు చేసుండొచ్చు, అందులో ఫలితం మీకు వస్తుంది. అందుకని ఏ కష్టం వచ్చినా కానీ మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి దైవ కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మానసికమైనటువంటి సంతృప్తితో పాటు కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి చాలా బాగుంది. విద్యాపరంగా వాళ్ళు బాగా రాణిస్తారు. చదువు కోసం బాగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించాలని చెప్పని మీరు భావిస్తారు. అయితే అందుకు కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడి తాత్కాలికంగా వాయిదా పడే పరిస్థితిగా గోచరిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు, మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రతి విషయంలో కూడాను చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా గణితం, వచ్చినటువంటి లెక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని జమ రాయటం, వాటిని బ్యాంకుల్లో వేయటం, కొంత భద్రపరచడం, కొంతమంది ఇతరులకు సర్దటం, ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మీకున్నటువంటి నైపుణ్యాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా సహాయ సహకారాలు అందించమని అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా సమాజంలో మీకున్నటువంటి స్థాయి కానివ్వండి, స్థానం కానివ్వండి, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఈ వారం సానుకూల పడతాయి. గతంలో ఎన్నోసార్లు చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడకపోగా ఇబ్బంది పెట్టడం ఏవైతే ఉన్నాయో దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోయిన సంబంధాలు, జ్యోతిష్కులు జరగొట్టిన సంబంధాలు, స్వామీజీలు జరగొట్టిన సంబంధాలు, పూజారులు చెరగొట్టిన సంబంధాలు, ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వల్ల మీరు విసిగిపోయి ఉంటారు. ఆ తరుణంలో భగవంతుడు పంపించినట్టుగా ఒక మంచి సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషం, మానసికమైన ఉల్లాసం కలుగుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు కానివ్వండి, సేవా సంస్థలకు కానివ్వండి, వృద్ధాశ్రమాలకు కానివ్వండి, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యమైనటువంటి అవార్డులు రివార్డులు ఏవైతే ఉన్నాయో వాటికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. పక్క వాళ్ళకి మీ చేతనైనంతవరకు సహాయం చేస్తారు. మీ చేతిలో ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళని మీరు ఆదుకోగలుగుతారు. మీ మాట మీద కూడా వ్యాపారం చేసిన వాళ్ళు, నష్టపోయినటువంటి మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మళ్ళీ మిమ్మల్ని ఆశ్రయిస్తారు సహాయం చేయమని. మీరు నేను చేయను అని చెప్పని నిర్ద్వందంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి మనం సలహా చెప్పినప్పుడు వద్దని చెప్పిన వెళ్ళిన వాళ్ళు, దెబ్బతిని వచ్చిన వాళ్ళు మళ్ళీ డబ్బులు ఇచ్చినా కానీ పోగొట్టుకొని మళ్ళీ వస్తారు అనేటువంటిది మీ భావన. మీ భావన నిజమైనా అబద్ధమైనా మీరు ప్రవర్తించే తీరు మాత్రం ఇదే విధంగా ఉంటుంది. పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడాను పరమేశ్వరుడికి అర్చించడం, స్వామివారికి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. పంచామృతాలతోటి రుద్రాభిషేకం చేస్తే అనంతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి అనేక రకాల సమస్యలతోటి, అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వాళ్ళు చెరుకురసంతో స్వామివారికి అభిషేకం చేయాలి, అన్నంతో అభిషేకం చేయాలి. తర్వాత కొబ్బరి నీళ్లు, పసుపు నీళ్లు, ఖర్జూరపు జలాలు ఈ మూడింటిని కలిపి వాటితోటి దశమానువాకంలో ఉన్నటువంటి చెప్పబడినటువంటి ప్రథమ రుక్కుని 101 సార్లు చెబుతూ తర్పణం వేయాలి.
ద్వాపే అంద సస్మతి దరిద్ర నీలలోహిత ఏషాం పురుషాణం మేషాం పశునాం. ఇది దశమాన వాకంలో ప్రారంభంలో వస్తుంది. ఈ పురోహితులతో మాట్లాడి వాళ్ళకి చెప్పండి దశమాన వాకం అని, వాళ్ళు తెలుసుకోగలుగుతారు. చక్కగా మీ పేరు మీద స్వామివారికి అభిషేకం చేసి 101 తర్పణాలు ఇస్తారు. అనేక రకాలైనటువంటి గడ్డు సమస్యలు కూడా దీనివల్ల తొలగిపోతాయి. ఇదే రకమైనటువంటి అర్చన అనేక మంది గతంలో రాజులు చేశారని, కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కూడా ఇలాంటి శివార్చన చేశారని, అశ్వత్థామంతటి వాడు ప్రతిరోజు కూడాను ఆ యొక్క మట్టి శివలింగానికి దాన్ని పార్థివలింగా అర్చన అంటారు, పూజ చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది తద్వారా చిరంజీవి అయ్యాలని, మహావీరుడయ్యాలని శాస్త్రాలు గ్రంథాలు స్పష్టంగా చెప్తున్నాయి. మనం చెప్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి విదేశాల్లో వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు, ఆచరిస్తున్నారు. మన వాళ్ళలో కొంతమంది ఉన్నో వీటన్నింటినీ విస్మరిస్తున్నారు, విమర్శిస్తున్నారు. సరే, మారుతున్న కాలాన్ని బట్టి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, పెద్దలు చెప్తుంటారు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నారు. ఆ మహాదేవుడి మాసమే ఇది, ఆ దామోదరుడి మాసమే ఇది కార్తీక మాసం. కనుక ఈ కార్తీక మాసంలో అమృత మహాపాశుపత హోమం చేయించడం అనేది అన్ని విధాలుగా చాలా మంచిది. ఇది ఒక వ్యక్తికే కాదు, కుటుంబం మొత్తానికి కూడాను అనేక విధాలుగా ఉపయుక్తమైనటువంటి తిరుగులేనటువంటి మంచి హోమం. దీన్ని చేయించడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత, అనేక రకాలైనటువంటి శుభాలు తప్పకుండా కలుగుతాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కానివ్వండి, మీ వృత్తి ఉద్యోగాల పరంగా సంబంధించిన అంశాల్లో కానివ్వండి, ఎక్కడ కూడాను రాజీ లేనటువంటి ధోరణి మీరు అవలంబిస్తారు. రాజీ లేకుండా నడుచుకుంటారు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్కి భయపడి మీరు చేయాలనుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టరు. మీరు చేయదలుచుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చేస్తారు. ఎవరికి భయపడినటువంటి మీ మనస్తత్వం ఏదైతే ఉందో, మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అది సమాజంలో మీకు ఎంతగానో మేలు చేస్తుంది. 50 కోట్లు సంపాదించచ్చు, కానీ 50 మందితోటి మంచివాళ్ళు అనిపించుకోవడం చాలా కష్టం. అది మీ వల్ల అవుతుంది, అదే మీరు సాధించినటువంటి ఘనకీర్తి. ఈ కార్తీక మాసంలో సిద్ధగంధంతో, అదేవిధంగా మహాతీర్థపుడితోటి శివాభిషేకం చేయటం అనేది చాలా మంచిది. అదేవిధంగా అష్టములుగా తయారంతో ఊర్ణమ శివాయ వృత్తులతోటి దీపారాధన చేయండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి.